భారత్ ఏకంగా ఫ్రాన్స్ వద్ద 26 రఫేల్ ఫైటర్ జెట్స్లను 50,000 కోట్లు ఖర్చు చేసి ఎందుకు కొనుగోలు చేయబోతుందో తెలుసా? భారత నావీ డిఫెన్స్లో మరింత శక్తి సామర్థ్యాలను పెంచుకునేందుకు ఎందుకు ప్రయత్నిస్తుందో తెలుసా? మనం ఈ వీడియోలో ఇందుకు సంబంధించిన విషయాల గురించి పూర్తిగా తెలుసుకుందాం. మన భారతదేశం ఒకవైపు రష్యా లాంటి దేశాలకు అణువాయుధాలు అమ్ముతోంది, ఇక అమెరికా ఫ్రాన్స్ దేశాలకు భారత్ తన ఫైటర్ జెట్ను అమ్మేందుకు సిద్ధమైంది. భారత్కు ఫ్రాన్స్ ఒక బంపర్ ఆఫర్ ఇచ్చింది. ఏకంగా 26 రఫేల్ అమ్మే డీల్ను ఫ్రాన్స్ ఫైనల్ చేసుకుంది. భారత్ తన డిఫెన్స్ క్యాపబిలిటీ పెంచుకోవడం కోసం ఫైటర్ జెట్స్ అవసరం చాలానే ఉంది. భారత్లో హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ ద్వారా తేజస్ ఫైటర్ జెట్ తయారవుతోంది. అయితే ఇందులో ఉపయోగించే ఇంజిన్స్ అమెరికాకు చెందిన జనరల్ ఎలక్ట్రిక్ ద్వారా కొనుగోలు చేస్తున్నారు. అయితే ఈ సప్లై కాస్త ఆలస్యం అవటం వల్ల ఈ ఇంజన్ల కోసం భారత్ ఇతర దేశాలపై ఆధారపడే పరిస్థితులు ఏర్పడ్డాయి. అమెరికా ఫ్రాన్స్ దేశాలకు చెందిన కంపెనీలు చాలా తక్కువ ధరకే తన ఫైటర్ జెట్లను భారత్కు విక్రయించనున్నాయి. ఫ్రాన్స్కు చెందిన దసాల్ట్ కంపెనీ నుంచి 26 రఫేళ్లను కొనేందుకు 50,000 కోట్ల డీల్ను భారత్ ఫైనల్ చేసుకోబోతోంది. ఇందుకు సంబంధించిన వివరాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. భారత్ అభివృద్ధిలో వేగంగా ముందుకు సాగుతూ ఉండటంతో ఎన్నో దేశాలు భారత్తో స్నేహం పెంచుకునేందుకు క్యూ కడుతున్నాయి. రష్యా, జపాన్, ఫ్రాన్స్, అమెరికా లాంటి పెద్ద పెద్ద దేశాలతో పాటు సుమారుగా 50 కంటే ఎక్కువ దేశాలకు డిఫెన్స్ సిస్టంలో ఉపయోగించే సామాగ్రిని సప్లై చేస్తోంది. భారత్లో ఫైటర్ జెట్, సబ్మెరైన్ లాంటి వాటిని డెవలప్ చేసుకోవడంలో భారత్ చాలా ముందుంది. కానీ వీటిలో ఉపయోగించే ఇంజిన్స్ కోసం మాత్రం భారత్ ఇప్పటికి కూడా ఇతర దేశాలపై ఆధారపడుతోంది. బ్యాటిల్ ట్యాంక్, ఆర్మ్డ్ వెహికల్స్లో ఉపయోగించే ఇంజిన్లు మాత్రం భారత కంపెనీలు స్వయంగా డెవలప్ చేస్తున్నాయి. సబ్మెరైన్స్, ఫైటర్ జెట్లలో ఉపయోగించే ఇంజిన్స్ను అమెరికా, ఫ్రాన్స్ లాంటి దేశాల వద్ద కొనుగోలు చేస్తోంది. భారత్కు చెందిన తేజస్ ఫైటర్ జెట్లో వాడే ఇంజిన్ను అమెరికాకు చెందిన కంపెనీ సప్లై చేయాల్సి ఉంది, కానీ ఇప్పటిదాకా సప్లై చేయలేదు. దీంతో గత 6 నెలలుగా ఫైటర్ జెట్ తయారీ పనులు దాదాపుగా ఆగిపోయాయి. ఇక భారత నేవీ పవర్ మరింతగా పెరగాలంటే ఫైటర్ జెట్ల అవసరం మరింత పెరిగింది. భారత్లో ఏఎంసీఏ ప్రాజెక్ట్ ద్వారా తయారవుతున్న ఫైటర్ జెట్ డెవలప్ కానంత వరకు భారత్ వివిధ దేశాలపై ఆధారపడాల్సిందే. భారత్లో ఐఎన్ఎస్ విక్రాంత్ ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్లో ఇంకా చాలా ఎక్కువ ఫైటర్ జెట్ డిప్లాయ్ చేసుకునే అవకాశం ఉంది. ఈ క్యారియర్లో 30 ఫైటర్ జెట్లను క్యారీ చేసుకునే కెపాసిటీ ఉంది. అయితే ప్రస్తుతం 18 ఫైటర్ జెట్స్ మాత్రమే ఆ క్యారియర్లో ఉన్నాయి. అంటే ఇంకా 12 ఫైటర్ జెట్స్లను ఈ క్యారియర్లో డిప్లాయ్ చేసుకునే వెసులుబాటు ఉంది. కాబట్టి భారత్ ఏకంగా 26 రఫేల్ ఫైటర్ జెట్స్లను ఫ్రాన్స్ వద్ద కొనుగోలు చేసే డీల్ను ఫైనల్ చేసుకునేందుకు ప్రయత్నిస్తోంది. దీంతో ఆ ఐఎన్ఎస్ విక్రాంత్ ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్లో 30 ఫైటర్ జెట్స్ పూర్తయితే భారత నేవీ మరింత సమర్థవంతంగా ఉండనుంది. ప్రస్తుతం భారత్ వద్ద ఐఎన్ఎస్ విక్రాంత్, ఐఎన్ఎస్ విక్రమ్ అనే 2 ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్స్ ఉన్నాయి. ఇక 3వ ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్ను తయారు చేసే పనులు ఇప్పటికే మొదలయ్యాయి. ఇక ఈ ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్స్లో ఫైటర్ జెట్స్లను ఉంచేందుకు భారత్ ఏకంగా 26 రఫేల్ ఫైటర్ జెట్స్లను ఫ్రాన్స్ వద్ద కొనుగోలు చేస్తోంది. వీటిని కొనేందుకు 50,000 కోట్ల డీల్ ఫైనల్ అవనుంది. భారత్కు సరిగ్గా అవసరం ఉండే సమయంలో ఫ్రాన్స్ ఈ భారీ ఆఫర్ భారత్కి ఇస్తోంది. అంతేకాదు, ఫ్రాన్స్కు చెందిన ఫర్షియా ఏరోస్పేస్ కంపెనీ నుంచి భారత్ ఏకంగా 22 రఫేల్ యుద్ధ విమానాలు కొనుగోలు చేయనుంది. ఈ యుద్ధ విమానాలు సింగిల్ సీటర్ను కలిగి ఉంటాయి. ఈ డీల్ను ఫైనల్ చేసుకునేందుకు ఫ్రాన్స్కు చెందిన టీం స్వయంగా భారత్కు రానుంది. గతంలో భారత్ 2016లో 36 రఫేల్ జెట్స్ను 59,000 కోట్లు కొనుగోలు చేసింది. ఈ రఫేల్ ఫైటర్ జెట్స్ క్వాలిటీ మెరుగ్గా ఉండటం వల్ల భారత్ మరికొన్ని రఫేల్ ఫైటర్ జెట్లను ఫ్రాన్స్ వద్ద కొనుగోలు చేయబోతోంది. హాలీలో అమెరికాకు చెందిన బోయింగ్ ప్రపంచంలోనే 2వ అతిపెద్ద అణువాయుధాలు తయారు చేసే కంపెనీ. ఈ కంపెనీ వద్ద F-15EX ఫైటర్ జెట్ కొనుగోలు చేసేందుకు భారత్కు మంచి ఆఫర్ ఇచ్చినా కూడా భారత్ మాత్రం ఫ్రాన్స్ కంపెనీ వద్దే ఫైటర్ జెట్స్ కొనేందుకు సిద్ధమైంది. ఏకంగా 50,000 కోట్లు ఖర్చు చేసి 26 ఫైటర్ జెట్లను ఫ్రాన్స్ వద్ద కొనుగోలు చేయనుంది. అమెరికాకు చెందిన కంపెనీ తేజస్ ఫైటర్ జెట్లో ఉపయోగించే ఇంజన్ సప్లై ఆలస్యం వల్ల భారత్ అమెరికా కంపెనీపై ఉండే విశ్వాసం పోయింది. కానీ ఫ్రాన్స్ మాత్రం అనుకున్న సమయానికి సరిగ్గా సప్లై చేస్తూ భారత నమ్మకం గెలుచుకుంది. ఇక భారత నేవీ మరింత సమర్థవంతంగా తయారైతే ఇండియన్ ఓషన్లో చైనా లాంటి దేశాలు తమ ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్లను పంపించి భయపెట్టే ప్రయత్నం చేసేవారికి భారత్ సరైన సమాధానం చెప్పబోతోంది. హాలీలో సుమారుగా 1 నెల క్రితం చైనా తన 3వ ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్ను ఓషన్లో డిప్లాయ్ చేసింది. భారత్ కేవలం 26 ఫైటర్ జెట్లను మాత్రమే కొనుగోలు చేయడం లేదు, ఏకంగా 114 ఫైటర్ జెట్స్ కొనుగోలు చేసే ప్రయత్నంలో ఉంది. కాబట్టి కొన్ని ఫైటర్ జెట్లను అమెరికాకు చెందిన బోయింగ్ కంపెనీ నుంచి కొనుగోలు చేసే అవకాశం ఉంది. ఇక ఈ ఫైటర్ జెట్లు 10,000 కిలోగ్రాముల ఫ్యూయల్ను క్యారీ చేయగలవు. ఇక వీటి వేగం గంటకు 1912 కిలోమీటర్లుగా ఉంది. ఇవి చైనాకు చెందిన ఫైటర్ జెట్లను సమర్థవంతంగా ఎదుర్కోగలవు.